కాప రామచంద్ర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మాకు తుంగభద్ర డ్యామ్ నుంచి హై లెవెల్ కెనాల్ మా నియోజకవర్గంలో బొమ్మనహాళ్ కణేకల్ మండలాల మీదుగా వెళుతూ ఉంది అధ్యక్ష. ఇంతకుముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని మోడర్నైజేషన్ పనులు ప్రారంభించి ఆ తర్వాత ఆగిపోయినాయి అధ్యక్ష. ఆ బ్రిడ్జి అధ్యక్ష 60 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జిలు అధ్యక్ష. రైతుల పొలాలు ఇటు అటు కూడా ఉంటాయి, కాలువకు రెండు వైపులా ఉంటాయి అధ్యక్ష. కొన్ని కొన్ని చోట్ల కాలువ బ్రిడ్జి దాటుకొని అటు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ 60 సంవత్సరాలు కట్టిన క్రితం కట్టిన బ్రిడ్జిలు కాబట్టి చాలా దగ్గర అన్నీ కూడా బ్రిడ్జిలు చాలా వీక్ అయిపోయాయి అధ్యక్ష. మొన్న ఒక బ్రిడ్జు ఒక చిన్న వెహికల్ వస్తూ ఉంటే కూడా బ్రిడ్జి పడిపోయి చాలామంది కొట్టుకుపోయారు అధ్యక్ష. మళ్ళీ దొరికారు, దాంట్లో ఒక మహిళ చనిపోయేసింది అధ్యక్ష. నీళ్ళలో కొట్టుకుపోయి దొరకలేదు, చనిపోయింది. కాబట్టి బ్రిడ్జిలు అంత వీక్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎల్సి కెనాల్ కిలోమీటర్ 165 దగ్గర ఒక ఎల్ క్లాస్ బ్రిడ్జు, కిలోమీటర్ 164 దగ్గర ఇంకొక ఎల్ క్లాస్ బ్రిడ్జు పూర్తిగా పడిపోయినాయి అధ్యక్ష. ఆ బ్రిడ్జులు పడిపోవడం వల్ల రైతులు అటువైపు వెళ్ళి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. 1000 ఎకరాల భూములు ఈ బ్రిడ్జులు అటువైపు వెళ్ళడానికి లేకపోవడంతో బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. కాబట్టి నేను సంబంధించిన మంత్రివర్గానికి అడుగుతున్నాను అధ్యక్ష, తప్పకుండా ఈ బ్రిడ్జులు రిపేర్ చేస్తే తప్ప రైతులు అటువైపు వెళ్ళి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. లేకపోతే 1000 ఎకరాల భూములు వేస్ట్గా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే హెచ్ఎల్సి కెనాల్ కిలోమీటర్ 164 దగ్గర ఒక ఎల్ క్లాస్ బ్రిడ్జు, 165 దగ్గర ఒక ఎల్ క్లాస్ బ్రిడ్జులు వెంటనే దాన్ని బ్రిడ్జి వేయిస్తే మాత్రము రైతులకు ఉపయోగమవుతుంది. కాబట్టి దయచేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తే బ్రిడ్జులు రిపేర్ చేయలేరు అధ్యక్ష. కాబట్టి దీన్ని ప్రయారిటీ కింద తీసుకొని 1000 ఎకరాల రైతులకు మంచి కోసం ఈ బ్రిడ్జులు కట్టించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మోడర్నైజేషన్ పనులు కూడా కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు ఏమైతే పనులు ప్రారంభించారో ఆ పనిని పూర్తి చేసి రైతులకి మంచి చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 0 అవర్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే